This video is brought to you by AKSIAS. Good morning, all of you. Welcome to AKSIAS. So, iroju September 2nd ki sambandhinchi ఈనాడు సాక్షి హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేద్దాం. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేది మీకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ సివిల్స్ మరియు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా రాష్ట్ర స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయిన ఎస్ఎస్సీ సిజిఎల్ క్లాట్ వంటి ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ని రూపొందించడం జరిగింది. సో ముఖ్యంగా మీకు ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి, ప్రిలిమ్స్కి సంబంధించి బేసిక్ క్వశ్చన్స్ మరియు ఆ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కాన్సెప్ట్ ఓరియంటేషన్ అనాలిసిస్, అదేవిధంగా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుంది అనే అంశాలను ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మనకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నా కానీ ఈ కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో వీటి మీద మనం ఖచ్చితంగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో మీరు డైలీ ఇక్కడ చెప్పే కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కరెంట్ అఫైర్స్ని మీరు ఒక నోట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా మీరు నోట్స్ అనేది రాసుకోవాలి. సో నోట్స్ రాసుకుంటే మీకు ఈజీగా గుర్తుండే అవకాశం ఉంటుంది. సో ఎగ్జామ్లో మీకు ఆ టాపిక్ సంబంధించి కూడా సో నోట్స్ అనేది రాసుకోవడం వలన ఆ నోట్స్కు సంబంధించిన మ్యాటర్ ఏది రాసుకుంటామో అది మనకు ఎగ్జామినేషన్ హాల్లో ఈజీగా గుర్తుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నోట్స్ అనేది మీరు మెయింటైన్ చేయాలి. సో అదేవిధంగా తెలుగు మీడియం అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని సో వారికి హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ చదవడం అనేది కొంత కష్టంగా ఉంటుంది. సో ముఖ్యంగా యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామినేషన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో తెలుగు మీడియం అభ్యర్థులు, సో వారిని దృష్టిలో ఉంచుకొని హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ కూడా ఇక్కడ కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఈ అవకాశాన్ని తెలుగు మీడియం అభ్యర్థులు ఉపయోగించుకోగలరు. సో ఇక ఈరోజు మనము కరెంట్ అఫైర్స్లోకి వెళ్లే ముందు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఒకసారి నేను ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. బాల గంగాధర తిలక్ సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి అని మనకి ఇక్కడ మూడు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అందులో సరైన వాటిని మనం గుర్తించాలి. సో ఇక్కడ మొదటి స్టేట్మెంట్ గనక మనం గమనిస్తే, ఇతను దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపకుడు, గీతా రహస్యం అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. సో ఇవి రెండు మనకు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి డేటా ఇది. సో ఈ రెండు మనకు కరెక్ట్ స్టేట్మెంట్స్. సో ఇతను మద్రాసులో హోమ్ రూల్ లీగ్ను ప్రారంభించాడు అనేది మనకి ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ చెప్పుకోవచ్చు. సో మద్రాసులో హోమ్ రూల్ లీగ్ను ప్రారంభించింది అన్విసెంట్, బాల గంగాధర తిలక్ కాదు అని ఇక్కడ మనం గమనించాలి. సో ఈ హోమ్ రూల్ లీగ్ను బెల్గాం వద్ద బాల గంగాధర తిలక్ ప్రారంభించడం అనేది జరిగింది. అనిబిసెంట్ 1916లో మద్రాసులో ఈ హోమ్ రూల్ లీగ్ను ప్రారంభించడం జరిగింది. కాబట్టి మనకు ఇది సి అనేది రాంగ్ స్టేట్మెంట్గా చెప్పుకోవచ్చును. సో దీని ప్రకారము మనకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఈ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ సమాధానం అవుతుంది. సో ఇది మనకు ఇండియన్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్, హోమ్ రూల్ లీగ్ మరియు బాల గంగాధర తిలక్ సంబంధించి స్వాతంత్ర ఉద్యమం ఏదైతే ఉందో, స్వాతంత్ర ఉద్యమంలో బాల గంగాధర తిలక్ చాలా కీలకమైన రోల్ని పోషించడం జరిగింది కాబట్టి సో మనం చదువుకోవాలి ఇండియన్ హిస్టరీకి సంబంధించి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్కి గనక మనం చూసుకుంటే, ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో దోల్ను ఈ క్రింది వాటిలో ఏ వర్గం కింద పరిగణించారు అని ఇక్కడ మీకు నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. తీవ్రంగా ప్రమాదంలో ఉన్న కేటగిరి, అంతరించిపోతున్న కేటగిరి, హానికారక కేటగిరి మరియు అడవిలో అంతరించిపోయే కేటగిరి అని. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి బి కరెక్ట్ సమాధానము. సో ఇటీవల మనకు ఈ దోల్ అనేది వార్తల్లో వచ్చింది. సో ఈ దోల్ తెలుగులో వీటిని ఏమంటారంటే వీటిని రేచ కుక్కలు అని అంటారు. సో ఇవి సేమ్ నార్మల్గా కుక్కల ఆకారంలోనే ఉంటాయి. సో కాకపోతే ఇవి అడవి జంతువులుగా వీటిని
పరిగణించడం జరుగుతుంది. అదేవిధంగా ఇవి క్రూర జంతువుల కేటగిరీలోకి వస్తాయి ఈ ధోల్ అనే కుక్కలు. సో ఈ ధోల్ ఎక్కడ ఎక్కువగా ఉంటాయంటే సెంట్రల్ సౌత్ ఈస్ట్ ఆసియాలో మరియు సౌత్ ఈస్ట్ ఆసియాలో ఈ ధోల్ అనేవి ఎక్కువగా సంచరించడం అనేది జరుగుతుంది. సో వీటికి మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయి. దీన్ని ఆసియన్ వైల్డ్ డాగ్ అని కూడా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఆసియాటిక్ వైల్డ్ డాగ్, ఇండియన్ వైల్డ్ డాగ్ మరియు విస్లింగ్ డాగ్, రెడ్ డాగ్, మౌంటైన్ వోల్ఫ్ అని అనేక పేర్లు వీటికి ఇవ్వడం జరిగింది ధోల్కి. సో IUCN ప్రకారము వీటిని ఎండేంజర్డ్ లిస్ట్లో పెట్టడం జరిగింది. అంటే అంతరించిపోతున్న జీవుల జాబితాలో వీటిని పెట్టడం జరిగింది ధోల్ అనే కుక్కలని. సో ఇక్కడ మనం ఈ IUCN గురించి కూడా ఒకసారి చూసుకోవాలి. ఈ IUCN లిస్టుకు సంబంధించి IUCN రెడ్ లిస్ట్ అని మనం వీటిని పిలవడం జరుగుతుంది. సో దీనిని 1964లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది IUCN. సో IUCN ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, ఇది గుర్తుంచుకోండి. IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. సో ఈ IUCN రెడ్ లిస్ట్లో మొత్తం 9 కేటగిరీలు ఉంటాయి. సో ఈ 9 కేటగిరీల గురించి కూడా ఒకసారి మీరు చూసుకోండి. అందులో ఎక్స్టింక్ట్, ఇన్ ద వైల్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఎండేంజర్డ్ వంటి మొత్తం 9 కేటగిరీలుగా వీటిని విభజించడం అనేది జరిగింది. సో ఈ జీవజాతులకు సంబంధించి వాటిని ఏ లిస్టులో ఉంచాలి అనేది IUCN నిర్ణయిస్తుంది కాబట్టి. సో దీని గురించి ఒకసారి మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బరాకా అణు విద్యుత్ కేంద్రానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. సో ఇక్కడ 3 స్టేట్మెంట్స్ మనకు ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్స్ కనుక ఒకసారి మనం గమనిస్తే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్, ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క మొదటి అణు విద్యుత్ కేంద్రం అని, ఇది పర్షియన్ గల్ఫ్ తీరంలో ఉందని, ఇక్కడ 3 రకాల స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో సరైన వాటిని మనం గుర్తించాలి. సో ఇక్కడ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది రాంగ్ స్టేట్మెంట్ ఇది. సో ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క మొదటి అణు విద్యుత్ కేంద్రం, ఇది కరెక్ట్ స్టేట్మెంట్గా చెప్పుకోవచ్చును. ఇది పర్షియన్ గల్ఫ్ తీరంలో ఉంది, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇటీవల బరాకా అణు విద్యుత్ కేంద్రానికి సంబంధించి న్యూస్ మనకు కరెంట్ అఫేర్స్లో రావడం జరిగింది, బరాకా అణు విద్యుత్ ప్లాంట్కి సంబంధించి. సో ఇటీవల అక్కడ ప్లాంట్ 1కి సంబంధించి తన యొక్క ఉత్పత్తి కార్యక్రమాలను ప్రారంభించడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జాతీయ గ్రిడ్కి ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని కూడా అనుసంధానం చేయడం జరిగింది కాబట్టి. సో అక్కడ మనకు వార్తల్లో ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 3rd కరెక్ట్ ఆన్సర్గా మనం గుర్తించాలి, బి మరియు సి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత ప్రభుత్వ చట్టము 1919కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి అని మనకి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్స్ కనుక ఒకసారి మనం గమనిస్తే, సో మనకు పాలిటీలో ఈ భారత ప్రభుత్వ చట్టం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ చట్టం గురించి మనకు కంప్లీట్ అవగాహన ఉంటేనే మనం దీనికి ఆన్సర్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒకసారి ఈ చట్టాన్ని ఒకసారి చూద్దాం. భారత ప్రభుత్వ చట్టము 1919కి సంబంధించి ఇక్కడ మొదటి స్టేట్మెంట్ కనుక ఒకసారి మనం గమనిస్తే కేంద్రంలో ద్విసభ శాసనసభను ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా సెకండ్ స్టేట్మెంట్, సంస్థానాలలో ద్వంద్వ ప్రభుత్వం ప్రవేశపెట్టారు. వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 6 సభ్యులలో 3 భారతీయులకు ఇందులో ఇక్కడ స్థానం కల్పించడం జరిగింది. అంటే ఈ చట్టం ద్వారా వీరికి స్థానం కల్పించడం జరిగింది అని ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్ కనుక ఒకసారి మనం గమనిస్తే కేంద్రంలో ద్విసభ శాసనసభను ఏర్పాటు చేశారా లేదా అనేది ఒకసారి చూద్దాం. సో ఈ 1919 చట్టం ఏదైతే ఉందో ఇక్కడ ఈ చట్టం ప్రకారము కేంద్రంలో మొట్టమొదటిసారిగా ద్విసభ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్నే బై క్యామరలిజం అని అంటారు. సో ఇక్కడ ఎగువ సభను రాష్ట్రాల మండలిగా మరియు దిగువ సభను సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా వ్యవహరించడం అనేది జరిగింది కాబట్టి మనకు ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ చెప్పుకోవచ్చును.
ఇక సంస్థానాల్లో ద్వంద్వ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రాష్ట్ర స్థాయిలో ద్వంద్వ పాలన, దీన్నే డయార్కీ అని పిలవడం జరుగుతారు. సో ఇక్కడ ఈ 1919 చట్టం ద్వారా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో రాష్ట్రాల యొక్క అధికారులను రిజర్వ్డ్ మరియు ట్రాన్స్ఫర్డ్ రకాలుగా విభజించడం జరిగింది 1919 చట్టం ప్రకారము. సో ఇక్కడ రిజర్వ్డ్ విభాగానికి సంబంధించి అందులో మొత్తం పరిపాలన అంశాలు 28 ఉంటాయి. అదేవిధంగా ట్రాన్స్ఫర్డ్ విభాగానికి సంబంధించి పరిపాలన అంశాలు 22గా ఇవ్వడం జరిగింది ఈ చట్టం ప్రకారము. సో ఇక్కడ ఈ ద్వంద్వ ప్రభుత్వం అనేది మనకు కరెక్ట్ స్టేట్మెంట్. ఇక వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉన్న 6 సభ్యుల్లో 3 భారతీయులకు స్థానం కల్పించడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ మనకు 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ స్టేట్మెంట్స్గా చెప్పుకోవచ్చును. సో ఇక్కడ 1919 చట్టానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఎగ్జిక్యూటివ్ విభాగం ఏదైతే ఉందో ఆ ఎగ్జిక్యూటివ్ విభాగానికి సంబంధించి వైస్రాయ్ అధ్యక్షతన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది ఉంటుంది. ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 3 భారతీయులకు ఇక్కడ స్థానం కల్పించడం జరిగింది. అదేవిధంగా గవర్నర్ జనరల్ ఎవరైతే ఉంటారో ఆ గవర్నర్ జనరల్కు ఆర్డినెన్స్ను జారీ చేసే అధికారం అనేది ఇక్కడ ఇచ్చారు. కాబట్టి సో మనకు ఇక్కడ 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ స్టేట్మెంట్స్గా చెప్పుకోవాలి. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 4th కరెక్ట్ ఆన్సర్ మనకు. సో ఇక మనం ఈరోజు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గనక ఒకసారి గమనిస్తే మొట్టమొదటి అంశం ఇది హిందూలో వచ్చింది, ఇండియా రష్యా టు హోల్డ్ నావెల్ డ్రిల్స్ ఇన్ అండమాన్ సీ అని ఒక ప్రధానమైన వార్త మనకు కనిపిస్తుంది. ఇండియా మరియు రష్యాలు కలిసి ఇక్కడ అండమాన్ దీవులు ఏవైతే ఉన్నాయో అక్కడ సైనిక విన్యాసాలను నావిక విన్యాసాలను కొనసాగించనున్నాయి. సో దానికి సంబంధించిన వార్త ఇది. సో హై ఆపరేషనల్ అలర్ట్ బై ద ఇండియన్ నావీ ఇన్ ద ఇండియన్ ఓషియన్ రీజియన్. సో ఈ ఇండియన్ ఓషియన్ రీజియన్ ఏదైతే ఉందో ఈ రీజియన్లో సో ప్రస్తుతం ఈ ఇండియా మరియు రష్యా దేశాలు ఒక నావిక విన్యాసాన్ని కొనసాగించనున్నాయి. దాని పేరు వచ్చేసి ఇంద్ర 2020 అనే ఈ నేమ్ గుర్తుంచుకోండి. ఇది ఇండియా మరియు రష్యాల మధ్య జరిగే నావిక విన్యాసము ఇంద్ర 2020. సో ఇది ఎక్కడ జరుగుతుంది అంటే అండమాన్ సీ, అండమాన్ సముద్రంలో ఈ నావిక విన్యాసం అనేది జరగనుంది. సో ఇక్కడ దీని యొక్క ఇంపార్టెన్స్ వచ్చేసి ఈ విన్యాసాలు ఎక్కడ జరుగుతాయంటే సో స్ట్రైట్ ఆఫ్ మలక్కా, మలక్కా జలసంధి ఎక్కడైతే ఉందో ఆ మలక్కా జలసంధి అనేది ఒక వ్యూహాత్మక ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చును. సో అక్కడ ఈ నావిక విన్యాసాలు ఇక్కడ కొనసాగుతాయి. సో దిస్ ఈజ్ ఆల్సో ద ఫస్ట్ బయలేటరల్ నావెల్ ఎక్సర్సైజ్ సిన్స్ ఆల్ సచ్ ఎంగేజ్మెంట్స్ వర్ సస్పెండెడ్ డ్యూ టు కోవిడ్-19. సో కరోనా వైరస్ లాక్డౌన్ అనేది కొనసాగిన నేపథ్యంలో గత ఏప్రిల్ నెల నుంచి మనకు లాక్డౌన్ కొనసాగింది. ఆ లాక్డౌన్ తర్వాత సో ఇది మొట్టమొదటి నావిక విన్యాసంగా మనం చెప్పుకోవచ్చున ఇరు దేశాల మధ్య కొనసాగుతుంది. సో ఇక్కడ మ్యాపింగ్ ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ మలక్కా అనేది మనకు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఇండోనేషియా మరియు ఇక్కడ మలేషియా ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ సింగపూర్. సో ఈ భూభాగం నుంచి ఈ స్ట్రైట్ ఆఫ్ మలక్కా ఇది జలసంధి. సో ఈ జలసంధికి సంబంధించి ఎక్కువగా రవాణా అనేది కొనసాగుతుంది ఈ దక్షిణ చైనా సముద్రం ఏదైతే ఉందో ఈ దక్షిణ చైనా సముద్రం వరకు ఈ నౌక రవాణా మార్గం అనేది అత్యంత ఎక్కువ రద్దీతో కూడిన నౌకా మార్గంగా మనం చెప్పుకోవచ్చును. అయితే ప్రస్తుతం భారత్ మరియు చైనా సరిహద్దు వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సైనిక విన్యాసాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెన్స్ అని మనం చెప్పుకోవచ్చును. సో నెక్స్ట్ ఇక్కడ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ అనేది రష్యాలో జరుగుతుంది. సో దీనికి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కూడా హాజరవ్వనున్నారు. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ డిఫెన్స్ మినిస్టర్ మీట్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే రష్యాలో జరుగుతుంది.
సో ఇక్కడ రష్యా మరియు భారత్ మధ్య ఈ ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశం అనేది ఉంది భవిష్యత్తులో. సో కాకపోతే ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ కనుక ఒకసారి మనం చూసుకుంటే, సో నెక్స్ట్ ఈ సెప్టెంబర్ మంత్ తర్వాత కవాకాజ్ 2020 అనే మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ అనేది రష్యాలో జరగనుంది. ఈ కవాకాజ్ 2020 అనేది కూడా ఒకసారి మీరు అండర్లైన్ చేసుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇందులో వివిధ దేశాలు పాల్గొనున్నాయి. ఇది కూడా ఈ సైనిక విన్యాసాలకు సంబంధించిన ఎక్సర్సైజ్ ఇది. సో ఇది రష్యాలో జరుగుతుంది. అయితే ఈ రష్యాలో జరిగే ఈ కవాకాస్ 2020 సైనిక విన్యాసాల నుంచి భారతదేశము గతంలో వైదొలుగుతున్నట్లు ప్రకటించడం అనేది జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఈ కవాకాస్ 2020 సైనిక విన్యాసాల్లో చైనాకు చెందిన సైనికులు కూడా ఈ విన్యాసంలో పాల్గొంటున్నారు కాబట్టి, సో భారత్ వైదొలుగుతున్నట్లు గతంలో ప్రకటించడం అనేది జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు జరగబోయే ఇండియా మరియు రష్యాల మధ్య మలక్కా ప్రాంతం, మలక్కా జలసంధిలో ఈ సైనిక విన్యాసాలు ఏవైతే జరుగుతున్నాయో, ఈ ప్రాంతం అనేది చాలా కీలకమైన ప్రాంతంగా మనం చెప్పవచ్చున్నాం. సో భారత వాణిజ్యంలో దాదాపుగా 55% ఈ మలక్కా జలసంధి ద్వారానే ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఈ మలక్కా జలసంధి అనేది భారత్కు చాలా కీలకమైన ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చును. సో ప్రస్తుతం చైనా కూడా దీనిపై తన యొక్క ఆధిపత్యాన్ని చూపించడం అనేది జరుగుతుంది. సో చైనాకు దీటుగా ఎదుర్కోవడానికి, అదేవిధంగా చైనాకు ఒక సిగ్నల్ పంపించడానికి రష్యా మరియు ఇండియా కలిసి ఈ సైనిక విన్యాసాలను ప్రస్తుతం కొనసాగిస్తున్నాయి. అదేవిధంగా గతంలో జూలైలో ఇండియన్ నావీ మరియు భారత్ కలిసి ప్యాసేజ్ ఎక్సర్సైజ్ అనే సైనిక విన్యాసాన్ని కూడా కొనసాగించడం జరిగింది. సో దీనినే ప్యాసెక్స్ అని మనం పిలుస్తాము. ప్యాసెక్స్ ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, ఇది ప్యాసేజ్ ఎక్సర్సైజ్. ఇది ఇండియన్ నావీకి మరియు యుఎస్ ఎయిర్క్రాఫ్ట్కు మధ్య జరిగిన ఒక నావీ విన్యాసం ఇది. సో ఈ మలక్కా జలసంధి ఏదైతే ఉందో, సో దీని ద్వారా ప్రతి సంవత్సరము దాదాపుగా 80,000 నుంచి 100,000 వరకు రవాణా నౌకలు ఈ జలసంధి ద్వారానే ప్రయాణించడం అనేది జరుగుతుంటే, ఇది అత్యంత ఎక్కువగా రద్దీగా ఉండే జలసంధిగా మనం చెప్పుకోవచ్చును. సో ఇక్కడ ఈ తూర్పు ఆసియా దేశాలకు, ముఖ్యంగా చైనాకు, అదేవిధంగా పశ్చిమ ఆసియా నుంచి వచ్చే దిగుమతులపై ఇక్కడ ఏదైనా అలజడి గనక చెలరేగితే, సో ఈ దేశాలపై ఎక్కువగా ప్రభావం పడే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా చైనా యుద్ధ నౌకలు కూడా ఇక్కడ ఉన్న హిందూ మహాసముద్ర ప్రాంతం ఏదైతే ఉందో, ఆ హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి ప్రవేశించడానికి కూడా ఈ మలక్కా జలసంధి చాలా కీలకమైన మార్గంగా మనం చెప్పుకోవచ్చును. అయితే ప్రస్తుతం ఇక్కడ చైనా తన యొక్క స్థావరాలను మోహరించిన నేపథ్యంలో ఇండోనేషియా దీన్ని అపోజ్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ ఇండోనేషియా భారతదేశము మరియు ఇతర దేశాలతో కలిసి సంయుక్తంగా ఈ మలక్కా జలసంధి ప్రాంతంలో మరింత పటిష్టవంతమైన నిఘాను నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేయడం అనేది జరుగుతుంది. ఇది మనకు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి ఈ మలక్కా జలసంధి అనేది. సో ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సింది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ ఓషియన్ రీజియన్కి సంబంధించిన సమాచారము, అదేవిధంగా ఇంద్రా 2020, ఈ అండమాన్ సీకి సంబంధించి మలక్కా జలసంధి, ఈ మలక్కా జలసంధికి సంబంధించి వ్యూహాత్మక కోణం, మరియు కౌకాస్ 2020 మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ ఒకసారి చూసుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ డిఫెన్స్ మినిస్టర్ మీట్, సో ఇది రష్యాలో జరుగుతుంది. సో దీనికి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ హాజరవ్వనున్నారు. మరియు మరొక అంశం వచ్చేసి ప్యాసేజ్ ఎక్సర్సైజ్, ప్యాసెక్స్ అనే అంశం కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా యుఎస్ఎస్ నిమిజ్ అనే అంశం కూడా గుర్తుంచుకోండి ఇక్కడ. సో ఈ పాయింట్స్ అనేది ఒకసారి మీరు అండర్లైన్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి నోట్స్ కూడా మీరు ప్రిపేర్ చేసుకోండి. సో ఇది ఈ కంప్లీట్గా మ్యాప్ అనేది, ఇక్కడ మలక్కా, స్టేట్ ఆఫ్ మలక్కా అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడి నుంచి మనకు ఈ థాయిలాండ్, కాంబోడియా, అదేవిధంగా ఈ దక్షిణ చైనా సముద్ర ప్రాంతం ఏదైతే ఉందో,
సో ఈ ప్రాంతానికి రవాణా మార్గం అనేది ఎక్కువగా కొనసాగుతుంది. ఫిలిపీన్స్, సౌత్ కొరియా, జపాన్ మరియు ఇక్కడ హాంకాంగ్ ప్రాంతానికి ఎక్కువగా ఈ రవాణా అనేది కొనసాగుతుంది నౌకల ద్వారా. ఈ మ్యాపింగ్ అనేది చూసుకుంటే మనకు ఈజీగా క్లియర్గా ఉంటుంది. సో అదేవిధంగా ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఇది 2001లో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ప్రస్తుతం భారత్ కూడా ఇందులో పూర్తి స్థాయి సభ్యదేశంగా కొనసాగుతుంది ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో. సో 2017వ సంవత్సరంలో భారతదేశము పూర్తి స్థాయి సభ్యదేశంగా కొనసాగడం అనేది జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ చూద్దాం. రిలీజ్ కఫీల్ ఖాన్ ఇమీడియట్లీ అలహాబాద్ హైకోర్ట్ ఆర్డర్స్ యూపీ గవర్నమెంట్. సో ఇది కఫీల్ ఖాన్కి సంబంధించి అలహాబాద్ హైకోర్టు కీలకమైన తీర్పును ఇవ్వడం అనేది జరిగింది. సో ఇతన్ని వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. సో ఇతనికి సంబంధించి సమాచారం ఒకసారి చూద్దాం. అలహాబాద్ హైకోర్ట్ సెట్ ఎసైడ్ ద నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఆర్డర్ పాస్డ్ అగేనెస్ట్ ద గోరఖ్పూర్ డాక్టర్ కఫీల్ ఖాన్, టర్మింగ్ ఇట్ ఇల్లీగల్ అండ్ డైరెక్టెడ్ ద ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ టు ఫోర్త్ విత్ రిలీజ్ హిమ్ ఫ్రమ్ ద జైల్. సో ఇతనిని గతంలో ఈ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఏదైతే ఉందో దీనినే జాతీయ భద్రతా చట్టం అని అంటారు. ఈ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారము ఇతనిని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఈ కఫీల్ ఖాన్ని, ఇతను ఒక డాక్టర్ వైద్యుడు ఇతను కఫీల్ ఖాన్. సో ఇతను ఈ సిఏఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సంబంధించి గతంలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాయని, సో ఇది భారతదేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉందని, అదేవిధంగా అక్కడ అల్లర్లు రేపే అవకాశం ఉందనే ఉద్దేశంతో అతని యొక్క స్పీచ్ను విన్న ఈ పోలీసులు ఇక్కడ అరెస్టు చేయడం అనేది జరిగింది ఈ కఫీల్ ఖాన్ని. సో ఏ చట్టం కింద అరెస్ట్ చేశారంటే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ చట్టం ప్రకారము సో ఇతరుని అరెస్టు చేయడం అనేది జరిగింది. సో ప్రస్తుతం ఈ అలహాబాద్ హైకోర్టు ఏం చెప్తుందంటే ఇక్కడ ఈ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారము సో ఇతను అరెస్ట్ చేయడం అనేది చట్ట విరుద్ధం అనేది ఇక్కడ తీర్పునివ్వడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి ఈ డాక్టర్ యొక్క మదర్ ఎవరైతే ఉన్నారో ఆమె హెబియస్ కార్పస్ రిట్ని దాఖలు చేయడం అనేది జరిగింది. సో కాబట్టి మనకు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, హెబియస్ కార్పస్ రిట్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇది కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, సో ఈ చట్టం ఈ రిట్ను దాఖలు చేసిన తర్వాత దీనికి సంబంధించి విచారణ అనేది కొనసాగింది. సో ఆ విచారణలో సుప్రీంకోర్టు గతంలో ఈ అలహాబాద్ హైకోర్టుకి 15 రోజుల సమయం ఇవ్వడం జరిగింది. సో దీనిపై తక్షణమే విచారణ జరపాలని. సో ప్రస్తుతం దీనికి సంబంధించి అలహాబాద్ హైకోర్టులో విచారణ జరిగిన తర్వాత సో అతని యొక్క స్పీచ్ ఏదైతే ఉందో ఆ స్పీచ్ అనేది నేషనల్ ఇంటిగ్రేషన్ను దెబ్బతీసే విధంగా లేదు అని స్పష్టం చేయడం అనేది జరిగింది. సో కాబట్టి ఇక్కడ మనకు హెబియస్ కార్పస్ రిట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ హెబియస్ కార్పస్ రిట్ అనేది ఏదైతే ఉందో సో ఇది ప్రాథమిక హక్కుల రక్షణ కోసము జారీ చేయబడిన ఒక రిట్గా మనం చెప్పుకోవచ్చును. సో మనము పాలిటీలో ప్రాథమిక హక్కులు చదువుకునేటప్పుడు ముఖ్యంగా మనకు వివిధ రకాల రిట్ల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందులో హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్ మరియు సెర్చ్యూరీ అనే రిట్లు అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్, కోవారెంటో. సో మొత్తం 5 రకాల రిట్లు మనకు ఉంటాయి. సో ఇందులో హెబియస్ కార్పస్కి సంబంధించి ఈ హెబియస్ కార్పస్ రిట్ అనేది మనకు ప్రాథమిక హక్కుల సంబంధించేటువంటి ఉల్లంఘన జరిగిన కానీ సో మనము రిట్లు వేసే అధికారం అనేది ఉంటుంది. సో ఎవరైనా వ్యక్తులు కానీ లేకపోతే ప్రభుత్వం ఎవరినైనా నిర్బంధించినప్పుడు సో ఆ నిర్బంధానికి గల కారణాలు ఎంతవరకు చట్ట పరిధిలో ఉన్నాయో తెలుసుకోవడానికి, అదేవిధంగా అవి చట్ట సమ్మతం కాకపోతే ఆ నిర్బంధితునికి సంబంధించి అతనిని విడుదల చేయడానికి సో అతనిని 24 గంటల్లో ఒక న్యాయస్థానం ముందు హాజరు పరిచే విధంగా జారీ చేసే ఆదేశమే హెబియస్ కార్పస్గా మనము గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ మనకు ఈ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్కి సంబంధించి కూడా ప్రాథమిక హక్కుల్లో మనకు చదువుకోవడం జరుగుతుంది. ఆర్టికల్ 22 సబ్ క్లాస్ 5 అనేది
మనకు చాలా చాలా ఇంపార్టెంట్. దీనినే మనము ప్రివెన్షన్ డిటెక్షన్ అని అంటాము. ముందస్తు నిర్బంధం చేయడం, లేకపోతే అక్రమ అరెస్ట్ లేదా నిర్బంధం నుంచి రక్షణ కల్పించడం. సో ఆర్టికల్ 22 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆర్టికల్ 22 ప్రకారము, సో ప్రొటెక్షన్ ఎగెనిస్ట్ ద అరెస్ట్ మరియు డిటెన్షన్ ఇన్ ద సర్టెన్ కేసెస్కి సంబంధించి ఈ ఆర్టికల్ 22 మనకు చెప్తుంది. ఇందులో ఆర్టికల్ 22 సబ్ క్లాస్ 5 అనేది ఇక్కడ ఈ తీర్పులో పేర్కొనడం జరిగింది. సో ఈ ఆర్టికల్ 22 సబ్ క్లాస్ 5 గురించి కూడా ఒకసారి మనం తెలుసుకోవాలి. సో ఇది ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే నివారక నిర్బంధం గురించి ఈ ఆర్టికల్ 22 సబ్ క్లాస్ 5 చెప్పడం జరుగుతుంది. సో ఏం చెప్తుందంటే ఈ ఆర్టికల్, సో ఈ ప్రివెంటివ్ డిటెన్షన్కు సంబంధించి ఏదైనా ఒక శాసనం కింద మాత్రమే ఒక వ్యక్తిని గనక అరెస్ట్ చేసినప్పుడు ఆ అరెస్ట్ చేయడానికి గల ప్రధానమైన కారణాలను ఆ వ్యక్తికి సాధ్యమైనంత త్వరగా తెలియచేయాలంటే, ఇప్పుడు ఎవరైనా వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు అనే విషయం అనేది ఖచ్చితంగా ఆ వ్యక్తికి తెలియజేయాలి. సో దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఆ వ్యక్తికి చూపించాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఆ అరెస్టుకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి పిటిషన్ వేసుకునే అవకాశాన్ని కూడా అతనికి కల్పించడం అనేది జరిగింది ఈ 22 సబ్ క్లాస్ 5 ద్వారా. అయితే ఇక్కడ ఈ కఫీల్ ఖాన్ కేసుకి సంబంధించి ఇతను అలీఘర్ యూనివర్సిటీలో ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించిన స్పీచ్ ఏదైతే ఉందో ఆ స్పీచ్ని ఆధారంగా ఇతనిని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అయితే సో ఇక్కడ ఆ అరెస్ట్కి సంబంధించి ఆ స్పీచ్ రికార్డు వాయిస్ ఏదైతే ఉందో ఆ వాయిస్ అనేది ఇతనికి ఇప్పటి వరకు చూపించలేదు. సో ఈ దీనిని ప్రధాన కారణంగా చూపిస్తూ సో ఆర్టికల్ 22 సబ్ క్లాస్ 5 ప్రకారము అతనికి తగిన ఆధారాలను చూపించాలని కూడా కోర్టు ఇక్కడ చెప్పడం జరిగింది. సో కాబట్టి మనకు ఈ ఆర్టికల్ ఒకసారి మీరు నోట్ డౌన్ చేసుకోండి. 22 సబ్ క్లాస్ 5 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, ఇది మనకు ఈ ప్రివెన్షన్ డిటెన్షన్కి సంబంధించి అనేక రకాల చట్టాలను కూడా రూపొందించడం జరిగింది. సో మనకు 1950వ సంవత్సరంలో ప్రివెన్షన్ డిటెక్షన్ యాక్ట్ని రూపొందించారు. సో ఆ తర్వాత దీనిని రద్దు కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత మిసా చట్టము, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అనే చట్టాన్ని 1971లో తీసుకురావడం జరిగింది. సో ఇది అంతర్గత భద్రతా నిర్వహణకు సంబంధించిన చట్టము. సో ఈ విధంగా 1980 సంవత్సరంలో ఈ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ను కూడా రూపొందించడం అనేది జరిగింది. సో దీని కింద ఎవరైనా కానీ వివాదాస్పదమైన వ్యాఖ్యలు లేకపోతే జాతీయ సమగ్రతకు దెబ్బతీసే విధంగా హేట్ స్పీచ్ను గనక ఇస్తే సో వారిని ఈ చట్టం కింద అరెస్ట్ చేసే అధికారం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ కేసుకి సంబంధించి తీర్పునిస్తూ ఈ కఫీల్ ఖాన్ ఇచ్చిన స్పీచ్ ఏదైతే ఉందో ఆ స్పీచ్ భారతదేశంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా లేవని, సో అందరూ ఐకమత్యంగా పోరాడాలని మాత్రమే చెప్పారని కోర్టు ఇక్కడ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం అనేది జరిగింది. సో ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ద కోర్ట్ ఆల్సో నోటెడ్ దట్ నైదర్ వాజ్ ట్రాన్స్క్రిప్ట్ ఆఫ్ ద స్పీచ్ డెలివర్డ్ బై డాక్టర్ ఖాన్ ఇన్ ఏఎం న్యూస్ సప్లై టు హిమ్, నార్ వాజ్ హీ ప్రొవైడెడ్ ఏ డివైస్ టు ప్లే ద కాంపాక్ట్ డిస్క్ ఆఫ్ హేట్ స్పీచ్ ఫర్ హీస్ రిప్రజెంటేషన్. ఇంతకుముందు నేను ఆర్టికల్ 22 సబ్ క్లాస్ 5 చెప్పాను కదా, సో దానికి సంబంధించిన సమాచారం ఇది. సో అతని అరెస్ట్కు సంబంధించిన వివరాలు అతనికి ఖచ్చితంగా తెలియజేయాలని కూడా ఇక్కడ తెలపడం జరిగింది. సో ఇక్కడ ఈ కీవర్డ్స్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ అండర్లైన్ చేసిన కీవర్డ్స్ మీరు ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. సో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ మరియు హెబియస్ కార్పస్ రిట్ మరియు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో ఇచ్చిన స్పీచ్, ఇది నేషనల్ సెక్యూరిటీ యాక్ట్కి సంబంధించి ఆర్టికల్ 22 క్లాస్ 5 అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఒకసారి మీరు నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. ఇక నెక్స్ట్ టాపిక్ సంబంధించి
టెల్కోస్ గెట్ 10 ఇయర్స్ టు పే ఏజీఆర్ డ్యూస్ టు గవర్నమెంట్ అని మనకు ఒక వార్త ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలకమైన విషయం ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈ టెలికాం కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ టెలికాం రంగానికి సంబంధించిన కంపెనీలకు ఈ ఏజీఆర్ అంటే దీనిని అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అంటాము. సో ఈ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ ఈ టెలికాం కంపెనీలు భారత ప్రభుత్వానికి ఖచ్చితంగా చెల్లించాలి. సో ప్రస్తుతం వీటిని చెల్లించడానికి సుప్రీంకోర్టు 10 సంవత్సరాల టైంను ఇవ్వడం అనేది జరిగింది ఈ కంపెనీలకు. ఆ సమయంలోపు సో వీటిని ఖచ్చితంగా చెల్లించాలి. సో ఎందుకంటే ప్రస్తుతం ఈ టెలికాం కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ టెలికాం కంపెనీలు అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో సో వారికి ఈ టైంను ఇవ్వడం అనేది జరిగింది. దాదాపుగా 10 సంవత్సరాల వ్యవధిని ఇవ్వడం జరిగింది. మొత్తం 1.43 లక్షల కోట్ల బకాయిలు అనేవి ఉన్నాయి గవర్నమెంట్కు చెల్లించాల్సినవి. సో 2021 మార్చి 31 లోగా సో ఇక్కడ ఉన్న బకాయిల్లో మొత్తం 10% కట్టాలి అని ఇక్కడ ఆదేశించడం జరిగింది. ఎప్పటికంటే 2021 మార్చి 31 లోపు 10% గవర్నమెంట్కు చెల్లించాలని కూడా ఆదేశించడం జరిగింది. సో ఒకవేళ దీనిని చెల్లించని పక్షంలో ఈ వాయిదాలు ఏవైతే ఉన్నాయో ఈ వాయిదాలను చెల్లించని పక్షంలో జరిమానా మరియు వడ్డీని విధించడంతో పాటు కోర్టు ఆదేశాల ధిక్కరణ కింద చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుందని కూడా సుప్రీంకోర్టు తన యొక్క తీర్పులో పేర్కొనడం అనేది జరిగింది. సో అయితే ఇప్పుడు ఈ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఈ బకాయిలకు సంబంధించి వీటిని చెల్లించడానికి ఈ టెలికాం కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ టెలికాం కంపెనీస్లో దాదాపుగా 20 సంవత్సరాల వ్యవధిని కోరడం అనేది జరిగింది. సో దాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించి సో దాన్ని 10 ఏళ్ల వ్యవధికి అనుమతించడం అనేది జరిగింది. సో ఈ 10 సంవత్సరాల కాలంలో సో మొత్తం బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు మొత్తం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ఏజీఆర్కి సంబంధించి ఒకసారి మీరు బ్యాక్గ్రౌండ్ చూసుకోండి. వాట్ ఈస్ ద అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ? సో ఇది చాలా సార్లు మనకు ఎగ్జామ్ రాయడం జరిగింది కాబట్టి ఒకసారి చూసుకోండి ఇది. సో దీనినే తెలుగులో సవరించిన స్థూల ఆదాయం అని అంటాము. సో ఈ సవరించిన స్థూల ఆదాయం ప్రకారము ఈ స్పెక్ట్రంకి సంబంధించి యూసేజ్ ఛార్జీలు, లైసెన్స్ ఫీజులు, ఈ బాకీలు ఏవైతే ఉన్నాయో ఈ బాకీలను కేంద్రానికి 10 సంవత్సరం కట్టాల్సిన అవసరం అనేది ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇచ్చిన ఈ తీర్పు ఏదైతే ఉందో ఈ తీర్పుతో భారతీ ఎయిర్టెల్, ఐడియా మరియు వోడాఫోన్ వంటి టెలికాం సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలకు కొంత మేరకు ఉపశమనం లభించింది అని చెప్పుకోవచ్చును. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో వీటిని ఇమ్మీడియట్గా కట్టాలి అంటే సో అవి తన యొక్క సంస్థలను కంప్లీట్గా మూసుకోవాల్సిన పరిస్థితి అనేది ఉంది. కాబట్టి సో వీటికి కొంత మేరకు ఉపశమనం కలిగించిందని మనం చెప్పుకోవచ్చును ఈ తీర్పు. సో నెక్స్ట్ టాపిక్ గనక చూసుకుంటే ఢిల్లీ హైకోర్టు గ్రాంట్స్ బెయిల్ టు దేవంగన కలిత. సో ఈ దేవంగన కలిత ఎవరైతే ఉన్నారో సో ఆమెకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ను మంజూరు చేయడం అనేది జరిగింది. సో గతంలో ఈమెను అరెస్టు చేయడం అనేది జరిగింది ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ను ప్రకటించిన నేపథ్యంలో గతంలో. సో దానికి వ్యతిరేకంగా నిరసన అనేది చేపట్టారు ఢిల్లీలో. సో ఆ ఢిల్లీలో సో వీరు వచ్చేసి ఆ నిరసనలో పాల్గొన్నారు. సో అక్కడ నిరసన చేస్తున్న సందర్భంలో అల్లర్లు కొంతమేరకు చెలరేగాయి. సో వారికి ప్రధాన కారణం వచ్చేసి ఈ దేవంగన కలిత మరియు నటాషా నర్వాల్ అనే ఇద్దరిని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఈ అల్లర్లతో వీటికి సంబంధాలు ఉన్నట్లు ఆరోపణ వచ్చిన నేపథ్యంలో సో వీరిని గతంలో అరెస్ట్ చేయడం అనేది జరిగింది. సో ప్రస్తుతం ఈ ఢిల్లీ హైకోర్టు ఈ దేవంగన కలిత ఎవరైతే ఉన్నారో ఈమెకు బెయిల్ను కూడా మంజూరు చేయడం జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే లోన్ మారటోరియం ఈజ్ ఎక్స్టెండబుల్ టు 2 ఇయర్స్. సో దీనికి సంబంధించి గతంలో ఏప్రిల్ నుంచి లాక్డౌన్ కొనసాగిన నేపథ్యంలో సో చాలా కంపెనీస్ మరియు చాలా ఆర్గనైజేషన్స్ తమ యొక్క ఎంప్లాయీస్కు శాలరీస్ ఇవ్వని నేపథ్యంలో ఈ లోన్కి సంబంధించి
వాయిదాలు ఏవైతే ఉన్నాయో, సో ఆ వాయిదాలను చెల్లించడం ఇబ్బంది అవుతున్న తరుణంలో గతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. సో ఈ మారటోరియంకి సంబంధించి మారటోరియంని 6 నెలలుగా పొడిగించడం అనేది జరిగింది. సో ఫస్ట్ మొదటిసారిగా 3 నెలల సమయం ఇచ్చినప్పటికీ దాని తర్వాత మళ్ళీ 3 నెలలు ఇంక్రీజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు 31వ తేదీతో ఈ మారటోరియం గడువు అనేది తీరిపోనుంది. సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు. సో ఈ గడువును మరింతగా పెంచాల్సిన అవసరం ఉంది అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఎందుకంటే భారత ఆర్థిక పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు కాబట్టి, సో అనేక మంది ఉపాధిని కోల్పోయిన నేపథ్యము మరియు అనేక మంది అనేక సంస్థలు అనేవి ఆర్థికంగా నిలదొక్కుకోవాల్సిన అవసరం అనేది ఉంది కాబట్టి మరికొంత సమయాన్ని కేటాయించాల్సిందిగా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ను దాఖలు చేయడం అనేది జరిగింది. సో దానికి సంబంధించి ప్రస్తుతం విచారణ అనేది కొనసాగుతుంది. సో ఈ బ్యాంక్ అప్పులపై విధించిన మారటోరియం ఏదైతే ఉందో, ఈ మారటోరియం అనేది ఇంకా 2 సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంటుంది అని సో కేంద్ర ప్రభుత్వము మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకు ఇక్కడ తెలియజేయడం అనేది జరిగింది. సో అదేవిధంగా ఈ మారటోరియం పీరియడ్ ఏదైతే ఉందో, ఈ మారటోరియం పీరియడ్లో ఇక్కడ తీసుకున్న లోన్ ఏదైతే ఉందో ఆ లోన్కి సంబంధించిన ఇంట్రెస్ట్కి సంబంధించి సో ఇంట్రెస్ట్ మీద మళ్ళీ ఇంట్రెస్ట్ వేయడాన్ని బట్టి ఇక్కడ సుప్రీంకోర్టులో చర్చ అనేది కొనసాగింది. సో ఈ విధంగా వడ్డీ మీద వడ్డీ వేయడం కరెక్ట్ కాదు అని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే దానికి సమాధానంగా కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసిన ఈ ఈఎంఐస్ ఏవైతే ఉన్నాయో, లోన్ ఈఎంఐస్, సో దానిపై వడ్డీని వసూలు చేయడం అనేది సహజమే అని, సో వడ్డీని మాఫీ చేయడం అనేది సహజ ఆర్థిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో సో వాటికి విరుద్ధంగా ఉంటుందని కేంద్రం తన యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తం చేయడం అనేది జరిగింది. సో ప్రస్తుతం ఈ వడ్డీకి సంబంధించి కూడా విచారణ అనేది కొనసాగుతుంది. సో దీనిపై ఓవరాల్గా తీర్పు ఏ విధంగా వస్తుందో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి ఇది గుర్తుంచుకోండి మీరు. సో ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రెడ్ బుల్స్ ప్లీ ఆన్ ట్రేడ్ మార్క్ రిజెక్టెడ్. సో ఈ రెడ్ బుల్స్ కంపెనీ ఏదైతే ఉందో, ఇది ఎనర్జీ డ్రింక్ సంబంధించిన కంపెనీ ఇది రెడ్ బుల్స్. సో ఇది తన యొక్క ట్రేడ్ మార్క్కి సంబంధించి ఒక పిటిషన్ వేయడం జరిగింది. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అప్పిలేట్ బోర్డులో సో ప్రస్తుతం దాన్ని తిరస్కరించడం అనేది జరిగింది ఈ రెడ్ బుల్ కంపెనీకి సంబంధించి. సో మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అప్పిలేట్ బోర్డుకి సంబంధించిన సమాచారం ఒకసారి చూసుకోవాలి. అదేవిధంగా ఈ ట్రేడ్ మార్క్ ఏదైతే ఉందో, ఈ ట్రేడ్ మార్క్ సంబంధించి ఈ రెడ్ బుల్ పిటిషన్ వేయడం జరిగింది. సో ఇది డాక్టర్ రెడ్డీస్కి సంబంధించి ట్రేడ్ మార్క్ మరియు ఈ రెడ్ బుల్ ట్రేడ్ మార్క్ ఒకే విధంగా ఉన్నాయని సో ఈ పిటిషన్ను తిరస్కరించడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అప్పిలేట్ బోర్డుకి సంబంధించి ఇది ఒక గజెట్ నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేయబడింది. కేంద్ర ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేసింది. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పరిధిలోకి వస్తుంది ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అప్పిలేట్ బోర్డు అనేది. సో దీన్ని 2003వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే రాజ్నాథ్ మీట్స్ డోవల్, రావత్ ఓవర్ ద ఎల్ఏసీ క్రిసిస్. సో ప్రస్తుతం ఈ భారత్ మరియు చైనా సరిహద్దులకు సంబంధించి ఈ లడక్ సరిహద్దు ప్రాంతం ఏదైతే ఉందో, లడక్ సరిహద్దు ప్రాంతము మరియు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర వివాదాస్పద అంశాలు కొనసాగుతున్న నేపథ్యంలో సో ప్రస్తుతం ఈ డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో రాజ్నాథ్ సింగ్, సో అతను నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయిన అజిత్ దోవల్తో మరియు చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయిన జనరల్ బిపిన్ రావంతో చర్చలు కొనసాగించనున్నారు. సో ఇక్కడ పరిస్థితులను మరింతగా మెరుగుపరచడానికి ఈ చర్చలు అనేవి కొనసాగుతున్నాయి. సో ఇక్కడ ఎటువంటి వివాదాస్పదమైన ఘర్షణ వాతావరణం నెలకొల్పకుండా చైనాతో మరింత చర్చలు కొనసాగించాల్సిందిగా ఈ మీటింగ్ అనేది చాలా కీలక పాత్రను పోషించనుంది. సో ఇక్కడ మనకు ముఖ్యంగా వచ్చేసి ఈ చైనాకు సంబంధించి ఆర్మీ ఏదైతే ఉందో, ఈ ఆర్మీ ముఖ్యంగా ఈ ప్యాంగాంగ్ సరస్సు ఏదైతే ఉందో
ఆ సరస్సు దగ్గర ఉన్న ప్రాంతంలో తన యొక్క సైన్యాన్ని మోహరించింది. సో ఇప్పుడు భారత్ అక్కడ చైనాను కోరుతుంది సైన్యాన్ని వెనక్కు తీసుకోవలసిందిగా. సో చైనా ఏమాత్రం ఈ విషయాన్ని పట్టించుకోకుండా సైన్యాన్ని మరింతగా మోహరించడం అనేది జరుగుతుంది కాబట్టి. సో ఇది కొంతమేరకు యుద్ధ వాతావరణం కల్పించే దిశగా కొనసాగుతుంది కాబట్టి. సో దీనిని కంట్రోల్ చేయడానికి సో ఇరు దేశాల మధ్య చర్చలు అనేవి మరింతగా కొనసాగాల్సిన అవసరం అనేది ఉంది. సో ఇక్కడ మనకు మరికొన్ని అంశాలు కనుక తీసుకుంటే మన సైన్యం అనేది సో ఇక్కడ మోహరించడం జరిగింది సో చైనాకు తిట్టుగా. సో ఇక్కడ ఈ ప్రాంతం గురించి ఒకసారి మనం చూసుకోవాలి. సో ఆర్మీ డిప్లాయిడ్ ట్రూప్స్ ఇన్ టూ పీక్స్ ఇన్ ద చుషల్ సెక్టార్ నియర్ ద స్పాంగర్ గ్యాప్ ఆన్ ద ఇండియన్ సైడ్ ఆఫ్ ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో ఈ లొకేషన్ ఒకసారి మనం చూసుకోవాలి. సో ఇది ప్రిలిమ్స్ ఫ్యాంటాఫ్లో చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఇది స్పాంగర్ గ్యాప్. ఇది సో ఇక్కడ స్పాంగర్ లేక్ కూడా ఉంటుంది, సరస్సు ఉంటుంది, చిన్న సరస్సు. సో ఈ స్పాంగర్ గ్యాప్ అనేది చాలా కీలకమైన ప్రాంతం ఇది. సో ఇది ఒక మౌంటైన్ పాస్ అంటే ఒక పర్వత రహదారి అనేది. ఇది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉందో ఆ ఇండియా మరియు చైనా సరిహద్దుకు సంబంధించి ఈ లైన్ ఆఫ్ కంట్రోల్కి మధ్యగా ఉంటుంది ఈ స్పాంగర్ గ్యాప్ అనేది. సో దీనికి సంబంధించి 1962వ సంవత్సరంలో యుద్ధం జరిగిన సందర్భంలో ఈ ఇండియాకు సంబంధించి స్థావరాలు అనేది ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ స్పాంగర్ గ్రాప్ అనే ప్రదేశంలో తన యొక్క స్థావరాలను ఏర్పాటు చేసుకుని తర్వాత అక్కడ స్థావరాలను కూడా ఉపసంహరించుకోవడం జరిగింది ఈ ప్రదేశం నుంచి. సో ఇక్కడ ఈ చుస్టల్ విలేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది నిన్న మనకు వార్తల్లో వచ్చింది ఈ చుస్టల్ విలేజ్. సో ప్రస్తుతం ఈ చుస్టల్ విలేజ్ చుషుల్ విలేజ్ కేంద్రంగా సో ఈ సైనిక కార్యకలాపాలు అనేవి కొనసాగుతున్నాయి. సో ఇక్కడ మనం గనక చూసుకుంటే ఇక్కడ ఫింగర్ ఫోర్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రస్తుతం ఈ ప్యాంగాంగ్ లేక్ సంబంధించి మొత్తం 8 ఫింగర్స్ ఉంటాయి. సో దానికి సంబంధించి నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇందులో గతంలో 1960 సమయంలో సో చైనా కేవలం ఈ 8th ఫింగర్ వరకు మాత్రమే ఉండేది. సో ప్రస్తుతం ఇది 4th ఫింగర్ వరకు వచ్చింది. సో ఈ 4th ఫింగర్ కూడా తన యొక్క భూభాగంలో భాగమని చైనా వాదిస్తుంది. సో మొత్తానికి వచ్చేసి ఓవరాల్గా ఇది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇది ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో ఈ 4th ఫింగర్ అనేది ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ మీదుగా వెళ్తుంది. సో ఇక్కడ ఈ 1, 2, 3, 4 ఫింగర్ అనేవి మన భారతదేశం పరిధిలో ఉంటాయి. అదేవిధంగా చైనాకు సంబంధించి ఈ 8th ఫింగర్ ఏదైతే ఉందో ఈ 8th ఫింగర్లో ఈ చైనాకు సంబంధించిన ప్రాంతం ఉంటుంది. సో ఇరు దేశాల మధ్య ఈ 5, 6, 7 ఫింగర్స్ అనేవి ఉన్నాయి. ప్రస్తుతం చైనా అనేది ఈ 4th ఫింగర్ వరకు ఆక్రమించడం జరిగింది. సో ఇది జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఇది ప్యాంగాంగ్ సరస్సు ఇది మొత్తం. సో ఇక్కడ మీకు ఇమేజ్లో చూపిస్తున్న ఇది స్పాంగర్ గ్యాప్ ఇది. సో పర్వత రహదారిగా మనం చెప్పవచ్చు, పర్వత మార్గాల గుండా పర్వతాల గుండా వెళ్ళే మార్గం ఇది. సో ఇక నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ఇండియా ఎయిమ్స్ ఫర్ బ్యాలెన్స్ విత్ స్లో ఆఫ్ మల్టీలేటరల్ మీటింగ్స్. సో భారత్ ఇతర వివిధ దేశాలతో ద్వైపాక్షిక చర్చలు అనేవి కొనసాగించనుంది భవిష్యత్తులో. దానికి సంబంధించి ఇక్కడ వివిధ గ్రూపులు కూడా ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ చెప్పడం జరిగింది డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ప్రస్తుతం రష్యాలో జరగబోయే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్కి హాజరవ్వనున్నారు. అదేవిధంగా న్యూఢిల్లీ ఈజ్ ప్లానింగ్ టు హోస్ట్ అమెరికన్ కౌంటర్ పార్ట్స్ ఫర్ ద ఇండో యుఎస్ 2+2. సో ఈ సెప్టెంబర్ నెలకి సంబంధించి ఇక్కడ భారత్ మరియు అమెరికా దేశాల మధ్య 2+2 చర్చలు అనేవి కొనసాగనున్నాయి. అదేవిధంగా క్వాడ్లేటరల్ మీటింగ్ కూడా అక్టోబర్లో కొనసాగుతుంది. ఈ క్వాడ్లేటర్ అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంక్లూడింగ్ ఆస్ట్రేలియా అండ్ జపాన్ ఇన్ అక్టోబర్ సెవరల్ అఫీషియల్స్ కన్ఫర్మ్డ్. సో ఈ షాంఘై కోఆపరేషన్
ఆర్గనైజేషన్ మీటింగ్, మరియు ఇండో యుఎస్ 2+2 మీటింగ్, మరియు క్వాడ్రిలేటరల్ మీటింగ్. సో ఇవి ఈ వచ్చే ఈ 2 నెలల కాలంలో జరుగుతున్న ముఖ్యమైన సమావేశాలుగా మనం చెప్పుకోవచ్చును. సో ప్రస్తుతం ఈ చైనా మరియు భారత్ మధ్య వివాదాలు అనేవి కొనసాగుతున్న నేపథ్యంలో, యుద్ధ వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో ఈ చర్చలు అనేవి చాలా కీలకమైన పాత్రను పోషించే అవకాశం అనేది ఉంటుంది. సో ముఖ్యంగా ఈ చర్చల్లో ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి మరియు చైనాకు సంబంధించి దక్షిణ చైనా సముద్రం మరియు ఇక్కడ ఇండియన్ ఓషియన్ రీజియన్ మీద చైనా చూపిస్తున్న ఆధిపత్యానికి సంబంధించి కూడా చర్చలు కొనసాగే అవకాశం ఉంటుంది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి సెప్టెంబర్ 4లో ఒక మీటింగ్ జరగనుంది. బ్రెజిల్, రష్యా, ఇండియా, సౌత్ ఆఫ్రికా ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ అనేది కొనసాగుతుంది. దీన్నే బ్రిక్స్ మీటింగ్స్ అని చెప్పవచ్చు. సో బ్రిక్స్ మీటింగ్స్లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా పాల్గొనున్నాయి. సో ఇక నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే భూషణ్స్ కన్విక్షన్ ఈజ్ అగెన్స్ట్ ద ఇంటర్నేషనల్ లా అని ఒక వార్త కనిపిస్తుంది. ఈ కోర్టు ధికారానికి సంబంధించి ప్రశాంత్ భూషణ్ మీద నిన్న సుప్రీంకోర్టు తీర్పును వెల్లడిస్తూ జరిమానాను విధించడం జరిగింది. సో ఆ జరిమానా విధించడం ఏదైతే ఉందో ఆ భూషణ్కి సంబంధించిన కేసు అనేది సో ఇంటర్నేషనల్ లాకు వ్యతిరేకంగా ఉంది అని ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జూరిస్ట్ తన యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తం చేయడం అనేది జరిగింది. సో ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జూరిస్ట్ సెయిడ్ సివిల్ రైట్స్ లాయర్ ప్రశాంత్ భూషణ్స్ కన్విక్షన్ ఫర్ క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ బై ద సుప్రీం కోర్ట్ సీమ్ టు బి ఇన్కన్సిస్టెంట్ విత్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లా గ్యారంటీడ్ బై ద ఇంటర్నేషనల్ కన్వీనియంట్ ఆన్ సివిల్ అండ్ ద పొలిటికల్ రైట్స్. సో ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో సో దానికి విరుద్ధంగా ఈ క్రిమినల్ ఆఫ్ కంటెంప్ట్ కోర్టును విచారించడం జరిగింది అని ఈ ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జూరిస్ట్ తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ మరొక ప్రస్తావన చేయడం జరిగింది. సో ఈ ప్రశాంత్ భూషణ్కి సంబంధించిన ఈ కేసు ఏదైతే ఉందో ఈ కేసుకి సంబంధించి దాదాపు మన భారతదేశంలో 1800 లాయర్లు ఈ పిటిషన్ను వెనక్కి తీసుకోవాల్సిందిగా తమ యొక్క అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం అనేది జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక చూసుకుంటే నెంబర్ ఆఫ్ యాక్సిడెంటల్ డెత్స్ సూసైడ్స్ గ్రో ఇన్ 2019 NCRB ఒక నివేదికను విడుదల చేసింది, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో. సో దానికి సంబంధించి ద నెంబర్ ఆఫ్ సూసైడ్స్, సో ఆత్మహత్యలకు సంబంధించి కేసులు ఏ విధంగా ఉన్నాయి మరియు యాక్సిడెంటల్ డెత్స్ ఏ విధంగా ఉన్నాయి అనే సమాచారాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ద సూసైడ్ కేట్స్ అండ్ ద యాక్సిడెంటల్ డెత్స్ రిజిస్టర్డ్ అండ్ ఇంక్రీజ్ అక్రాస్ ద కంట్రీ, ఇవి పెరగడం అనేది జరిగింది సూసైడ్స్ మరియు యాక్సిడెంట్స్ కే డెత్స్. సో అకార్డింగ్ టు ది యాన్యువల్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్ట్ ద మోస్ట్ కేసెస్ మాస్ ఫ్యామిలీ సూసైడ్స్ వర్ రిపోర్టెడ్ ఫ్రమ్ తమిళనాడు ఫాలోడ్ బై ద ఆంధ్రప్రదేశ్, కేరళ, పంజాబ్ మరియు రాజస్థాన్. ఈ ఫ్యామిలీ సూసైడ్స్కి సంబంధించి తమిళనాడు మొదటి స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది, కేరళ 3వ స్థానంలో ఉంది, పంజాబ్ 4, రాజస్థాన్ 5వ స్థానంలో ఉంది. ఈ ప్లేసెస్ గుర్తుంచుకోండి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. సూసైడ్స్ ఇన్ ద కంట్రీ వెంట్ అప్ స్లైట్లీ ఫ్రమ్ 1,34,000 టు 1,39,000. సో సంవత్సర కాలంలో ఈ సూసైడ్స్ సంఖ్య అనేది కూడా పెరిగింది అనేది మనకు ఈ నెంబర్ సూచిస్తుంది. సో ఈ మొత్తం ఈ 97,613 మంది సూసైడ్స్ ఎవరైతే చేసుకున్నారో ఈ మేల్ సూసైడ్స్, సో ఇందులో ఎక్కువగా డైలీ వేజ్ ఎర్నర్స్ అంటే సో రోజువారీ దిన వేతన మీద పనిచేసే కూలీలు ఎవరైతే ఉన్నారో సో వారే చాలా ఎక్కువ ఉన్నారని ఈ నివేదిక తెలియజేస్తుంది. దా నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ అంటే స్వయం ఉపాధి పొందే వ్యక్తులు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఇంకా థర్డ్ ప్లేస్లో వచ్చేసి అన్ఎంప్లాయిడ్ అంటే నిరుద్యోగులు థర్డ్ ప్లేస్లో ఉన్నారు. సో ఈ ఫిమేల్కి సంబంధించి స్త్రీల సూసైడ్స్కి సంబంధించి సో ఎక్కువ మొత్తం ఈ హౌస్ వైఫ్స్ ఉన్నారని ఈ నివేదిక తెలియజేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ద మోస్ట్ సూసైడ్స్ బై అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ వర్
ఇన్ కేరళ. సో ఈ అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ కేరళలో ఎక్కువగా సుసైడ్స్ చేసుకుంటున్నారు, ఫాలోడ్ బై ద మహారాష్ట్ర 10.8%, తమిళనాడులో 9.8%గా ఉంది, కర్ణాటకలో 9.2%గా ఉంది. సో ఈ డేటా చాలా చాలా ఇంపార్టెంట్, దీన్ని మీరు నోట్ డౌన్ చేసుకుంటేనే మీకు చాలా ఈజీగా గుర్తుంటుంది, లేకపోతే కన్ఫ్యూజన్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు కేటగిరీ వైజ్గా దీన్ని నోట్ డౌన్ చేసుకుని పెట్టుకోండి. సో మోస్ట్ ఆఫ్ ద సుసైడ్స్ ఇన్ బిజినెస్ యాక్టివిటీస్ వర్ ఇన్ మహారాష్ట్ర. సో వ్యాపార రంగానికి సంబంధించి సుసైడ్స్ ఎక్కువగా చేసుకుంటున్న రాష్ట్రం మహారాష్ట్ర ఉంటుంది, ఆ తర్వాత తమిళనాడు ఉంటుంది సెకండ్ ప్లేస్లో. సో ద సుసైడ్ రేట్ ఇన్ సిటీస్ వాజ్ హయ్యర్ కంపేర్ టు ది ఆల్ ఇండియా యావరేజ్. సో మొత్తం ఆల్ ఇండియా యావరేజ్ ఎంతైతే ఉందో సో సుసైడ్ రేట్, సో అందులో ఈ నగరాల్లో చేసుకుంటున్న సుసైడ్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉందని ఈ నివేదిక తెలియజేస్తుంది. సో యాక్సిడెంటల్ డెత్కి సంబంధించి 2.3%గా ఇంక్రీజ్ అనేది జరిగింది. సో ద రేట్ ఇంక్రీజ్ ఫ్రమ్ 31.1 టు 31.5. ఒక 100,000 పాపులేషన్కి సంబంధించి ఈ రేట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎంత మేరకు పెరిగింది అనేది. సో ద మోస్ట్ క్యాజువాలిటీస్ ఆఫ్ 30.9% వర్ రిపోర్టెడ్ ఇన్ ద 30 to 45 ఏజ్ గ్రూప్. సో ఈ గ్రూప్ మధ్య ఉన్నవారు ఎక్కువగా యాక్సిడెంట్ బారిన పడుతున్నారు. సో మహారాష్ట్ర రిపోర్టెడ్ ద హైయెస్ట్ డెత్స్ అమాంగ్ నియర్లీ 1/6 ఆఫ్ ద టోటల్ ఫిగర్. సో మొత్తంలో 1/6 యాక్సిడెంట్స్ ఎక్కువగా మహారాష్ట్రలో జరుగుతున్నాయి. సో ఉత్తరప్రదేశ్ ద మోస్ట్ పాపులర్ స్టేట్ అకౌంటెడ్ 9.6% కేసెస్ ఫాలోడ్ బై ద మధ్యప్రదేశ్. సో ఏ టోటల్ ఆఫ్ డెత్స్ డ్యూ టు ది కాసెస్ ఆఫ్ అట్రిబ్యూటబుల్ టు ఫోర్సెస్ ఆఫ్ నేచర్ ఇంక్లూడింగ్ 35.5% డ్యూ లైట్నింగ్, 15.6% బై హీట్ సన్స్ట్రోక్, 11.6 డెత్స్ ఇన్ ఫ్లడ్స్. సో ఈ పర్సంటేజ్ మీరు గుర్తుంచుకోండి. సో ద మేజర్ కాసెస్ వర్ ట్రాఫిక్ యాక్సిడెంట్ 43.9%గా ఉంది ఎక్కువగా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ అస్సాం ఫారినర్స్ ట్రిబ్యునల్స్ హ్యావ్ 83,000 పెండింగ్ కేసెస్. సో గతంలో ఎన్ఆర్సీకి సంబంధించి ఈ వార్త ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పెండింగ్ కేసులు వచ్చేసి దాదాపుగా 83,000 పెండింగ్ కేసులు ఈ ఫారిన్ ట్రిబ్యునల్స్లో ఉన్నాయని ఈ వార్త మనకు చెప్తుంది. సో ఇక్కడ మనకు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఈ ఎన్ఆర్సీ గురించి ఒకసారి చూసుకోండి, అదేవిధంగా ఈ ఫారిన్ ట్రిబ్యునల్స్ ఏదైతే ఉందో ఆ ఫారిన్ ట్రిబ్యునల్స్ గురించి ఒకసారి చూసుకోండి. ఇది మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఇది. సో ఇక నెక్స్ట్ న్యూస్ కనుక చూసుకుంటే విత్తనానికి 100,000 పరీక్ష అని. సో విత్తనాలకు సంబంధించి వాటిలో జీవం ఎంతకాలం ఉంటుంది, సో వాటిని ఏ విధంగా భద్రపరిస్తే మొలకెత్తుతాయి అనే అంశంలో పరిశోధన అనేది కొనసాగుతుంది. సో ఈ పరిశోధనను ఇక్రిసాట్ చేస్తుంది ప్రస్తుతం. సో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ రకాల పంటలకు చెందిన విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఈ విత్తనాలను ఇక్కడ ఆర్కిటిక్ ఖండంలో ఉన్న స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వార్డులో భద్రపరిచే ప్రక్రియను 2008వ సంవత్సరంలో ఇక్రిసాట్ ప్రారంభించడం అనేది జరిగింది. సో ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా ఉండే విత్తనాలు ఏవైతే ఉన్నాయో విత్తనాలను ఇక్కడ భద్రపరుస్తున్నారు. సో భవిష్యత్తులో ఏవైనా ప్రకృతి విపత్తులు కనుక సంభవిస్తే ఆహారానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆ విత్తనాలకు సంబంధించి జీన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని కాపాడాలి అనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును కొనసాగిస్తున్నారు. సో ఇందులో పాల్గొనేది ఇక్రిసాట్తో పాటు థాయిలాండ్, బ్రెజిల్, జర్మనీ, స్వీడన్ దేశాలకు చెందిన 5 ప్రతిష్టాత్మక పరిశోధన సంస్థలు దీనిపై పరిశోధనలు కొనసాగిస్తున్నాయి. సో ఇక నెక్స్ట్ టాపిక్ దేశీయంగానే AK-203 తుపాకుల తయారీ అని ఒక వార్త కనిపిస్తుంది. సో ఇది భారత సైనికులకు సంబంధించి AK-203 తుపాకులు ఏవైతే ఉన్నాయో సో వాటిని దేశీయంగా తయారు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో
ఇందుకు సంబంధించి రష్యాతో కూడా ఒక ఒప్పందాన్ని ఖరారు చేసుకోవడం జరిగింది. సో భారత్లో తయారీ అంటే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దాదాపుగా 6 లక్షలకు పైగా ఈ AK-203 గన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఉత్పత్తి చేయనున్నారు. సో 2020 చివరి నాటికి అమేధి ప్రాంతంలో వీటి యొక్క ఉత్పత్తి అనేది ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. సో కేవలం మన దేశంలో ఉత్పత్తి చేయడమే కాకుండా సో వీటిని ఎక్స్పోర్ట్ కూడా చేయనున్నారు వివిధ దేశాలకు. సో ఈ ఎగుమతి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ఇండో రష్యా రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఒక ఉమ్మడి సంస్థను కూడా ఏర్పాటు చేయనున్నారు. సో ఇందులో ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దీనికి 50.5% మరియు కలష్ని కోవ్ అనే కంపెనీకి 42%, రష్యా మిలిటరీ పరికరాల ఎగుమతి ఏజెన్సీ అయిన రోసో బొరాన్కు 7.5% ఉంటాయి. ఈ వాటా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి మీరు. సో ఇక నెక్స్ట్ ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ ఇది. సో శ్రీనగర్ సెక్టర్ సిఆర్పిఎఫ్ ఐజీగా చారు సిన్హా అని. సో ఈమె తెలంగాణ కేడర్ చెందిన ఒక మహిళ అధికారిని. సో జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఈ శ్రీనగర్ సెక్టార్లో ఈ సిఆర్పిఎఫ్ బాధ్యతలను నిర్వహించే మొట్టమొదటి మహిళా ఐపీఎస్ అధికారిగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ చారు సిన్హా ఈమె పేరు. సో నెక్స్ట్ వచ్చేసి ఎన్నికల కమిషనర్గా రాజీవ్ కుమార్. సో ఇది ఆల్రెడీ మనకు న్యూస్లో గతంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో భారత ఎన్నికల సంఘం కమిషనర్గా సో రాజీవ్ కుమార్ తన యొక్క పదవి బాధ్యతలను స్వీకరించడం అనేది జరిగింది. సో ఈ న్యూస్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కపిల్ ఖాన్కి సంబంధించి. సో అమెరికాతో ప్రాథమిక ట్రేడ్ డీల్కు సిద్ధమని ఒక వార్త మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒక ప్రకటన చేశారు. సో ఈ ఒప్పందం కనుక ఒకసారి ఫైనలైజ్ అవుతే దాని గురించి మనం చదువుకుందాం. సో ఇది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నైపుణ్య అభివృద్ధి కాలేజీలను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయనున్నారు. సో రాష్ట్రంలో మొత్తం 30 నైపుణ్య అభివృద్ధి కాలేజీల ఏర్పాటును మరింత వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి స్థలం ఏదైతే ఉందో ఆ స్థలాల గుర్తింపు ప్రక్రియను కూడా మరింత వేగవంతం చేయాలని కూడా సూచించడం జరిగింది. సో ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి కనీసం ఒక కాలేజీ ఉండే విధంగా సో రాష్ట్రంలో మొత్తం ఈ 30 కాలేజీల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. సో ఇందులో నైపుణ్యానికి సంబంధించి అనేక రకమైన కోర్సులను అందించనున్నారు ఈ నైపుణ్యాభివృద్ధి కాలేజీల్లో. సో దీనికి సంబంధించి అనేక కంపెనీలతో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అనేది జరిగింది. సో పరిశ్రమల అవసరాలకు సంబంధించి సర్వేని చేయడంతో పాటు ఆ సర్వే ప్రకారము కోర్సులను కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి పాఠ్య ప్రణాళిక ఏ విధంగా ఉండాలి అనే అంశంపై సింగపూర్ పాలిటెక్నిక్ మరియు జిఐజెడ్ వాన్ హాల్ లారెన్స్టన్ యూనివర్సిటీ ఆఫ్ లైడ్ సైన్సెస్ మరియు డిపార్ట్మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ భాగస్వామ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొనుంది. సో దాంతోపాటు మరొక 23 సంస్థలతో కూడా భాగస్వామ్యాన్ని కుదుర్చుకొనుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సో ఇది జస్ట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ ఇది మనకు. సో ఇక ఈరోజు క్వశ్చన్స్ ఒకసారి గమనిద్దాం. గౌతమ బుద్ధకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఇక్కడ మనకు 4 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇతను లుంబినిలో జన్మించాడు. గౌతమ బుద్ధుడు తన మొదటి ఉపన్యాసం సారనాథ్ వద్ద ఇచ్చాడు. సో అతను బోధగయ వద్ద మహాపరినిర్వాణకు హాజరయ్యాడు. మొట్టమొదటి బౌద్ధ సమావేశాన్ని కుషీనగర్లో నిర్వహించారు. పై వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. సెకండ్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ సంస్థలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కార్యక్రమంలో ఉమ్మడిగా పాల్గొంటున్నాయి? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్,
న్యూక్లియర్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, రోస్కోస్మాస్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ, ఇజ్రాయిల్ స్పేస్ ఏజెన్సీ. ఇందులో సరైన వాటిని గుర్తించండి. థర్డ్ క్వశ్చన్, ఎలక్ట్రిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఇది స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చెందిన ఒక సాంకేతిక వ్యవస్థ. ఇది టీకాల నిల్వలను డిజిటలైజ్ చేస్తుంది. జాతీయ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా దీనిని అమలు చేశారు. ఈ వ్యవస్థను మొదటిసారిగా సిక్కింలో అమలు చేశారు. సో ఇందులో సరికాని వాటిని గుర్తించండి. నమ్ దఫా అనే జాతీయ పార్కు ఎక్కడ ఉంది? అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, సిక్కిం. షోక్ నదికి సంబంధించి ఈ క్రింది ప్రకటనను పరిశీలించండి. ఈ నది రిమో హిమాని నది నదంలో జన్మించింది. గాల్వాన్ నది మరియు నుబ్రా నది దీని యొక్క ఉపనదులు. దీన్ని డెత్ రివర్ అని పిలుస్తారు. సో ఇందులో సరికాని వాటిని గుర్తించండి. సో ఇది మనకి ఈరోజు మొత్తం కరెంట్ అఫైర్స్ మరియు క్వశ్చన్స్. సో ఇక ఏకేఎస్ ఐఏఎస్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కోచింగ్ని అందజేస్తుంది. అదేవిధంగా ఆప్షనల్ సబ్జెక్టులో సోషాలజీ, పొలిటికల్ సైన్స్ మరియు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, జోగ్రఫీ, తెలుగు లిటరేచర్ వంటి సబ్జెక్టులకు అందజేయడం జరుగుతుంది ఆప్షనల్ సబ్జెక్ట్స్లో భాగంగా. ఇక ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ టి సిరీస్ను కూడా అందిస్తుంది. నెక్స్ట్ ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ కోచింగ్ బోత్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో మీకు ఈ కోర్స్ అవైలబుల్గా ఉంటుంది. ప్రస్తుతం మీకు ఆన్లైన్ కోర్సెస్ అనేవి జరుగుతున్నాయి. సో ఈ ఆన్లైన్ కోర్సెస్ అనేవి మీకు గూగుల్ ప్లేస్టోర్ యాప్ ద్వారా ఈ వీడియోస్ చూసే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ టెస్ట్ సిరీస్కి సంబంధించి మీకు మొత్తం 25 టెస్టులను కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో టెస్ట్ డిస్కషన్ వీడియోస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. సో ఇది ఏకేఎస్ ఐఏఎస్ అందించే వివిధ రకాల కోర్సెస్ మరియు టెస్ట్ సిరీస్. సో ఈ ఏకేఎస్ ఐఏఎస్ అందించే ఈ కోర్సెస్ మరియు టెస్ట్ సిరీస్కి సంబంధించి మీకు పూర్తి సమాచారం కోసము 8448449709 అనే నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా దీనికి సంబంధించి గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యు నేషన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మీకు కంప్లీట్ కోర్సెస్ మరియు వీడియోస్ మెటీరియల్ అవైలబుల్గా ఉంటుంది ఆ యాప్లో. సో దాంతోపాటు ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఈ పీడిఎఫ్ కూడా మీకు ఆ యాప్లో అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఈ పీడిఎఫ్ను మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఈరోజు మొత్తం ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.